లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ రిఖల నారాయణ రెడ్డి కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో పర్యటించారు ఈ మేరకు నగరంలోని సప్తగిరి కాలనీలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు అంతకుముందు సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చేపట్టిన సప్తగిరి లయన్స్ క్లబ్ ప్రత్యేక సమావేశానికి డిస్టిక్ గవర్నర్ రిఖల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు జిల్లా అధికార పర్యటనల భాగంగా సమావేశం ఏర్పాటు చేశామని డిస్టిక్స్ గవర్నర్ రిఖల నారాయణ రెడ్డి అన్నారు క్లబ్స్లలో ఉన్నటువంటి లోటుపాట్లు భేదాభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ప్రెసిడెంట్ సభ్యులకు భేదాభిప్రాయములు లేకుండా చూసుకోవాలన్నారు లయన్స్ క్లబ్ చేపడుతున్న అన్ని సేవా కార్యక్రమాలలో అందరూ పాల్పంచుకోవాలని సూచించారు దైవ కార్యక్రమాలలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సప్తగిరి కాలనీ క్లబ్ అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు నలభై ఏడు మంది ఉన్న సప్తగిరి క్లబ్ విశిష్ట సేవలు అందించేలా కృషి చేయాలని కోరారు క్లబ్లు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి క్లబ్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లకు క్లబ్లో ఉన్నటువంటి సభ్యులకు భేదాభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా క్లబ్లో ఉన్నటువంటి వారంతా కూడా సమాజ సేవకు ఉనికిలో భాగంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారా మరి వారు చేస్తున్నటువంటి సేవలు మరి ఎంత మట్టుకు సమాజానికి పనిచేస్తున్నాయి అనే భాగంలో గవర్నర్ గారు క్లబ్కు అధికార పర్యటనలో భాగంగానే రావడం జరుగుతుంది అది కాకుండా ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్టు కనుక ఉంటే దానికి మరి రావడం జరుగుతుంది అది లేనప్పుడు గవర్నర్ గారు మరి అధికార పర్యటన కాకుండా వేరే రకంగా డబ్బుకు రావడానికి లేదు అందులో భాగంగానే మరి నేను ఇక్కడికి వచ్చినందుకు నన్ను బ్రహ్మాండంగా ఒక రామాలయంలో మంచి మేళతాళాలతోటి మరి ఆ గుళ్ళకు తీసుకెళ్ళి దైనందిన కార్యక్రమాన్ని చేపట్టి ఆ నుంచి మరి ఒక మంచి రిసీవ్ చేసుకొని మరి ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ బోర్డు మీటింగ్ను స్టార్ట్ చేసే ముందు మరి వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా